నమస్తే. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా నేను మా ఇంట్లో మా కుటుంబ సభ్యులతోనే ఉన్నాను. మిలిటరీ పోలీసులను పెట్టిన దానికంటే కూడా స్వచ్ఛందంగా ఈ జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఏం కాదులేని నిర్లక్ష్య ధోరణి వద్దే వద్దు. ఈరోజు అలాంటి ధోరణి వల్లనే చైనా, ఇటలీ లాంటి దేశాలు ఎలా వణికిపోతున్నాయో మనం చూస్తున్నాం. మనకు అలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలంటే మన ఇంట్లోనే మనం ఉందాం, మన కుటుంబాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని రక్షించుకుందాం. మన ఇంట్లో మనం ఉందాం, కరోనాను కతం చేద్దాం. నమస్తే. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన పిలుపు మేరకు జనతా కర్ఫ్యూలో భాగంగా నేను మా ఇంట్లో మా కుటుంబ సభ్యులతోనే ఉన్నాను. మిలిటరీ పోలీసులను పెట్టిన దానికంటే కూడా స్వచ్ఛందంగా ఈ జనతా కర్ఫ్యూను విజయవంతం చేసిన మీ అందరికీ కృతజ్ఞతలు. ఏం కాదులేని నిర్లక్ష్య ధోరణి వద్దే వద్దు. ఈరోజు అలాంటి ధోరణి వల్లనే చైనా, ఇటలీ లాంటి దేశాలు ఎలా వణికిపోతున్నాయో మనం చూస్తున్నాం. మనకు అలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా ఉండాలంటే మన ఇంట్లోనే మనం ఉందాం, మన కుటుంబాన్ని, మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని రక్షించుకుందాం. మన ఇంట్లో మనం ఉందాం, కరోనాను కతం చేద్దాం.